జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని కొండగట్టు పుణ్యక్షేత్రంలోని గౌడ సంఘం భవనంలో గౌడ జనాకుల పోరాట సమితి మేకుదెబ్బ జగిత్యాల జిల్లా రెండవ మహాసభలు జరిగాయి. ఈ మహాసభలకు జిల్లా అధ్యక్షులు ఓలాల మనోజ్ గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌడ జనహక్కుల పోరాట సమితి మేకుదెబ్బ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సగౌడ్, జాతీయ ఉపాధ్యక్షులు ముత్యం నరసింహగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతాపతి లింగగౌడ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కొత్తకొండ ధీరజ్ గౌడ్, గల్ఫ్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ గుగిల్ల రవిగౌడ్, రాష్ట్ర నాయకులు బర్ర ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు గీత వృత్తిని అభివృద్ధి చేసి గీత కార్మికులను ఆదుకోవడం కోసం గీత కార్పొరేషన్కు 5,000 కోట్ల రూపాయలు కేటాయించి కళ్ళు గీత వృత్తిని అభివృద్ధి చేయాలని కోరారు. గౌడ కులస్తుల సమస్యల పరిష్కారం కోసం కులదమాష ప్రకారం చట్టసభలలో సీట్లు కేటాయించాలని, జనగామ జిల్లాకు సర్దార్ సార్వాయి పాపన్న గౌడ్ జనగామ జిల్లాగా ఏర్పాటు చేయాలని, హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 లక్షల మంది గౌడ కులస్తులను ఐక్యం చేస్తూ త్వరలో నిర్మల్ జిల్లా కేంద్రం 3వ రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సెప్టెంబర్ 2వ వారంలో చెల్లో హైదరాబాద్ పేరిట 2 లక్షల మంది గౌడ కులస్తులతో భారీ సభలు పెట్టి కుల సాధన కోసం ఉద్యమించడం జరుగుతుందన్నారు. దీనికి రాష్ట్రంలోని గౌడ కులస్తులు పార్టీలకు అతీతంగా కలిసి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా నాయకులు చిలివేరి శ్రీనివాస్ గౌడ్, మల్యాల మారుతి గౌడ్, కాసారపు శేఖర్ గౌడ్, కొత్తకొండ తిరుపతి గౌడ్, ఓల్లాల మల్లేశం గౌడ్, పులిమారుతి గౌడ్, మల్యాల శేఖర్ గౌడ్, బుర్ర అంజయ్ గౌడ్, మాదాసు రవితేజ గౌడ్, ఓలాల నవీన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మహేష్ గౌడ్, కోలాల రాజేశం గౌడ్లతో పాటు జిల్లాలోని వివిధ గ్రామాల 200 మంది గౌడ కులస్తులు, గీత కార్మికులు పాల్గొన్నారు. అనంతరం నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న ప్రాంగణంలో గౌడ జనాకుల పోరాట సమితి మోగదెబ్బ జగిత్యాల జిల్లా 2వ మహాసభ నిర్వహించడం జరిగింది. మిత్రులారా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి 40 లక్షల మంది గౌడ కులస్తులను ఐక్యం చేయడం కొరకు మోగుదెబ్బ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల మహాసభలు నిర్వహిస్తూ ఇవాళ 22వ జిల్లా మహాసభల కొరకు మరి జగిత్యాల రావడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మేమింతమంది మాకంత వాటా కోసం గౌడ కుల జనాభా తామస్య ప్రకారం మాకు ఎన్ని సీట్లు వస్తాయో, ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఎన్ని వస్తాయో అన్ని ఇవ్వాలని చెప్పి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు 85% ఉంటే ఇవాళ కొంతమంది మాత్రమే రాజ్యాధికారులకు పోతూ బడుగు బలైన వర్గాల కింది కులాలకు రాజ్యాధికారుల మాట రాకుండా చేస్తున్నటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ మాకు జనాభా దమాస ప్రకారం మాకు వాటా చట్టసభల్లో సీట్లు కేటాయించాలని చెప్పి, ఏదైతే సర్దార్ సర్వాయి పాపన్న పోరాడినటువంటి దళిత బంధువుల విప్లవీరుడి మరి పేరును జనగామ జిల్లాకు వెంటనే పేరును పెట్టాలని చెప్పి, కలిగిన వృత్తిని మత్తు కార్యాల జాబితా తొలగించాలని చెప్పి, సర్దార్ సర్వాయి పాపన్న పోరాడినటువంటి పిల్లలను కట్టించిన పిల్లలు ప్రాంతాలు మొత్తం కూడా పర్యటన ప్రాంతంగా చేయాలని చెప్పి, ఏదైతే కలిగిన వృత్తిని శాశ్వత లైసెన్స్ విధానం కల్పించాలని చెప్పి, ఎజెన్సీ ఉన్నటువంటి గౌడ గీత కార్మిక లైసెన్స్లను వెంటనే పునరుద్ధరించాలని చెప్పి, ట్యాంకర్లపైన గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఈ 18 లోపు మరి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి గౌడ గీత కార్మికులందరూ ఐక్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పర్యటన చేయడం జరుగుతుంది. ఈ నెల 20 తారీఖు వరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ రాష్ట్ర మహాసభ నిర్వహించబోతా ఉన్నాం. మోగుదెబ్బ ఏర్పడి 20 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో జుబ్లీ సిల్వర్ జుబ్లీ నిర్వహిస్తూనే అనతి కాలంలోనే ఏదైతే ఒక నెల రోజుల లోపే జల హైదరాబాద్ పేరిట గౌడ కులస్తుల సమస్యల పరిష్కారం,
గీతా వృత్తికి రక్షణ కల్పించాలని చెప్పి, వృత్తిని ఆధునీకరించాలని చెప్పి, మరి జనగామ జిల్లాతో పాటు సమస్యలను పరిష్కరించాలని చెప్పి చట్టసభలో మరి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి భారీ ఎత్తున 2 లక్షల మందితోటి హైదరాబాద్ లో సభ పెట్టబోతా ఉన్నాం. కనుక రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ గ్రస్తులు అందరూ కూడా రాజకీయ పార్టీల కర్తగా ఈ 2 మాసములు రాష్ట్ర మాసములు జనహిత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి జగిత్యాల జిల్లా గౌడ సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ గ్రస్తులు అందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.